కోడ్ ముగియగానే టీచర్లకు పదోన్నతులు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతుల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసి నెల రోజుల్లోనే పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఉద్యోగ నాయకులు వెల్లడించారు కాంట్రాక్ట్ లెక్చరర్లు టీచర్ల క్రమబద్దీకరణ సాధ్యశయాలను పరిశీలిస్తామని వీరికి ఈపీఆర్సీలోనే మెరుగైన వేతనాలు ఇస్తామన్నారని పేర్కొన్నారు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని సీఎం చెప్పారన్నారు పాఠశాలల్లో శానిటేషన్ సిబ్బందిని నియమిస్తామని స్కావెంజర్ పదాన్ని తొలగిస్తామని సీఎం తెలిపినట్లు ఉద్యోగ నేతలు చెప్పారు ప్రాథమిక పాఠశాలలకు పదివేల ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేసి పదోన్నతుల ద్వారా నియమిస్తామని సీఎం వెల్లడించినట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు టీచర్ల ఇతర సమస్యల పరిష్కారంతో పాటు ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో పూర్తిస్థాయి సిబ్బంది నియామకాలు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల పెంపు చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు ఇరవై తొమ్మిది శాతం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఫిట్మెంట్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు ఏపీ కన్నా ఎక్కువ ఇస్తామని సీఎం సంకేతాలు సీజీహెచ్ఎస్ తరహాలో ఈహెచ్ఎస్ హెల్త్ కార్డుల అమలుకు స్టీరింగ్ కమిటీ పంతొమ్మిదిన వయోపరిమితి పెంపుపై ప్రకటన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబ పెన్షన్ పదోన్నతులు ఎస్జీటీలకు అన్యాయం చేయం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో కేసీఆర్ ప్రగతి భవన్లో ఐదున్నర గంటల పాటు భేటీ